రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లతో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్ రద్దు చేయాలన్నారు. సీఎంతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సమీక్షించారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని, వ్యాపారులు ధాన్యం ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికొచ్చిందన్నారు సీఎం రేవంత్. ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకటి రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటుకు విక్రయించాలన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డ్స్ లో తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎండలు పెరుగుతున్నందున రాబోయే రెండేళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతేడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదన్నారు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో ప్రజలు కేవలం నల్లాల నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రతిరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై సీఎం రివ్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఈ రెండు కీలకమైన ఇష్యూస్ కి సంబంధించి సీఎం సమీక్షించినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, మీరు చెప్పినట్లు ఇవాళ ఏదైతే ఈ ధాన్యం కొనుగోలు, తర్వాత ఈ నీటి సరఫరా అనేవి, ఈ రెండు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా కీలకమైనటువంటివి చెప్పొచ్చు. ఈ రెండింటిపైన కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. తర్వాత ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో నిన్న మొన్న గత రెండు మూడు రోజుల నుంచి కూడా రైతుల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం, తర్వాత కొన్ని ఏరియాలలో, కొన్ని మార్కెట్లలో ఏదైతే మద్దతు ధర ఉందో మద్దతు ధరకు కొనుగోలు చేయట్లేదు అని వస్తున్నటువంటి ఈ వార్తల నేపథ్యంలో ఇవాళ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అయితే ఇందులో ఎక్కడ కూడా ఏ మార్కెట్ యార్డులో కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు ఎక్కడ కూడా తక్కువకుంటే అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మిల్లర్లు, కొంతమంది మిల్లర్లు, ట్రేడర్స్ కావాలనే తక్కువ ధరకు కొనే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళను గుర్తించాలి, అలాంటి వాళ్ళని గుర్తించి ఆ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక దీంతోపాటు కొన్ని మార్కెట్ యార్డులలో కొన్ని సౌకర్యాలు లేవని చెప్పేసి రైతుల నుంచి కూడా కొన్ని వినతులు వస్తున్నాయి. సో అలాంటి సౌకర్యాలు ఎక్కడెక్కడ లేవు, ఏంటి అనేది అధికారులు గుర్తించి అక్కడ వీలైన తొందరలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అధికారులకు చెప్పారు. ఇక దీంతోపాటు చాలా ఏరియాలలో కూడా డైరెక్ట్ రైతులు వాళ్ళందరూ కూడా వాళ్ళు పండించినటువంటి పంటను కళ్ళాల నుంచి డైరెక్ట్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారు. ఆ మార్కెట్ యార్డుకు తీసుకురావడం వల్ల అక్కడ ఉండేటువంటి అధికారులందరూ కూడా అక్కడ తేమ శాతము ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల మద్దతు ధర ఇవ్వలేకపోతున్నాము, ఉన్న ధరను కూడా తగ్గిస్తూ ఉన్నారు. సో ఇట్లా రైతులకు కూడా ఈ విధంగా కూడా నష్టం వస్తుంది. కాబట్టి రైతులకు ముందుగానే అధికారులు అప్రమత్తం చేయాలి, అవసరమైతే మార్కెట్ యార్డులోనే వాళ్ళు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకునే విధంగా అక్కడ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వడగండ్ల వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, గాలి దుమారం వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఆ ధాన్యము నష్టపోకుండా టార్పెన్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి ఏరియాలలో ఇలా ఈ తేమ శాతం లేకుండా ముందుగానే రెండు రోజుల పాటు ఆరబెట్టుకునే విధంగా రైతులకు కూడా అవగాహన కల్పించాలి, ఆ మార్కెట్లో కూడా ఆ సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నిన్న చూసాం జనగామలో కొంతమంది రైతులు కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత అక్కడ మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం, అలాంటి వాళ్ళపైన నలుగురిపైన నిన్ననే యాక్షన్ తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఇక నుంచి కూడా ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినా ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలి, ఎక్కడ కూడా ఏ మార్కెట్ యార్డ్లో కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ చేసినా అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక ఎప్పటికప్పుడు జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సీఎస్తో పాటు ఏదైతే ఈ మధ్య కాలంలోనే ఈ నీటి సరఫరాకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా 10 మంది ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జిగా నియమించారు. అంటే జిల్లాతో పాటు
జిల్లాలో ఉండే కలెక్టర్ల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మానిటర్ చేయడానికి 10 మంది ఐఏఎస్ అధికారులను నియమించారు. వాళ్ళందరూ కూడా ఏదైతే మంచినీటి సరఫరాతో పాటు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా వాళ్ళందరూ మానిటర్ చేయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు సూచించారు. ఇక జిల్లా స్థాయిలో ఏదైతే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు ఉంటాయో ఆ ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడే అక్కడే డైరెక్ట్గా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇక దీంతోపాటు ఇక మనకు ప్రధానంగా వస్తున్నటువంటి విషయం ఏంటంటే మనకు కొన్ని ఏరియాల్లో ఉద్దేశపూర్వకంగానే కావాలనే క్రియేట్ చేస్తున్నారు, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు. సో అలాంటి వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. అక్కడ గనక అధికారులున్నా మిల్లర్లున్నా ఎంత పెద్దటి వారున్నా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇది కొనుగోలుకు సంబంధించి, ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం చేశారు. ఆ తర్వాత ఇక మంచినీటి సరఫరా విషయానికి వస్తే మంచినీటి సరఫరా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. మంచినీటి సరఫరా అనేది ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా కొనసాగుతుంది. కానీ కొన్ని ఏరియాలలో ఇప్పటికే అంటే మనకు ఈ హైదరాబాద్ లాంటి పట్టణ ఏరియాలలో భూగర్భ జలాలు ఎండిపోయాయి కాబట్టి అక్కడ కొంత ఈ మంచినీటి సరఫరా కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తాగడానికి తర్వాత వినియోగించుకోవడానికి కూడా ఈ ఏదైతే మంచినీటి సరఫరా మంచినీళ్ళు ఉంటాయో వాటిని వినియోగించుకునే సిచ్యువేషన్ కొన్ని ఏరియాలో ఉంది. సో అలాంటి దగ్గర కొంత ఎక్కువగా వినియోగం అవుతుంది కాబట్టి అక్కడ ఎట్లా సరఫరా చేయొచ్చు, ఇప్పటి వరకు చేసిన సరఫరా ఎంత, ఇక నుండి ఈ 2-3 నెలలు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఎక్కువగా ఎంత అంచనా చేయొచ్చు, ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా రూపొందించుకున్నారు ఏందనే దానిపైన ఇవాళ అధికారులను అలిగి తెలుసుకున్నారు. తర్వాత ఈ 2 నెలలు కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయనే దానిపైన కూడా పలు కీలకమైనటువంటి సూచనలు కూడా ఈ మంచినీటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. దీంతోపాటు మంజీరా నీళ్లు కూడా సింగూరు నుంచి కూడా అవసరమైతే మంజీరాను కూడా హైదరాబాద్కు తెచ్చే విధంగా ఒక ప్లాన్ చేయాలి, దానికి సంబంధించిన ఒక ప్రణాళికను కూడా రూపొందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో చెప్పారు. ఇక దీంతోపాటు కృష్ణా బేసిన్లో నీటి లభ్యత అంతగా ఉండదు. సో అక్కడ ఉండదు కాబట్టి మనకు అవసరమైతే నీళ్లు ఇంకా అవసరం ఉంది, వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా ఇక్కడ తెలంగాణకు తెప్పించుకోవాలనుకుంటే దాని పక్కనే ఉన్నటువంటి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునే విధంగా కర్ణాటకతో ఆ రాష్ట్రంతో సంప్రదింపులు చేయాలి, తెచ్చే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ముందస్తుగానే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పేసి ఇవాళ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఇవాళ 2 సమీక్షలు కూడా అటు ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు మంచినీటి సరఫరా విషయంలో కూడా పలు ఈ 2 శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పలు కీలకమైనటువంటి సూచనలు చేయడంతో పాటు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి ఈ 2 నెలల పాటు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలనే దానిపైన అధికారులకు కీలకమైన సూచనలు అయితే ఇవాళ చేశారు. ఇక రేపటి నుంచి కూడా ఈ 2 శాఖలకు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా అటు రైతులకైనా ఇటు మంచినీటి విషయంలో కూడా ఏ ఇబ్బందులు వచ్చినా లేదంటే కొంతమంది అధికారులు కావాలని ఎక్కడెక్కడైతే ఈ క్రియేట్ చేసి సృష్టిస్తున్నారో, నీటి సరఫరా విషయంలో కొంత కొరతను ఏర్పడే విధంగా చేస్తూ ఉన్నారో, అలాంటి అధికారులపైన మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేయదు, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తూనే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో కొంతమంది అధికారులు కొన్ని ఏరియాలో వాటర్ కొరతను కావాలని సృష్టించే ప్రయత్నం చేశారు. సో అలాంటి వాటిని గుర్తించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఇలాంటి అధికారులు ఉన్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సౌజన్య.